జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్, ఏలూరు నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు బీసీలకు రాజ్యాధికారం కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రథయాత్ర బుధవారం ఏలూరు చేరుకుంది. పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో మెయిన్ బజార్ మీదుగా రథయాత్ర సాగి జూట్ మిల్ సెంటర్లో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహాల వద్ద జరిగిన సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు, కార్పొరేటర్ శ్రీమతి తుమరాడ స్రవంతి, ఏలూరు నగరంలోని వివిధ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఏలూరు అర్బన్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్కోజు గోపి, కార్యదర్శి యదలాడ నాని, అబ్బిరెడ్డి రంగముత్యాలు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీల కోసం రిజర్వేషన్ ప్రకటించారు. ఈ రోజు రిజర్వేషన్ ఫలాలు అందిస్తున్నారు. అదే విధంగా మరి మా బీసీలు కూడా చట్టసభలో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి, అలాగే మరి మహిళా రిజర్వేషన్ బిల్లు మొన్న ప్రకటించారు. ఏ బీసీ మహిళ మరి 100 కోట్లు 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవగలదా? చూపించండి, మీరు ఎంత శాతం బీసీ మహిళలు స్వీకరిస్తారో మహిళా రిజర్వేషన్ అమలు చేసినారు చూస్తాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా బీసీ మహిళలకి సబ్ కోటా పెట్టి బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఎప్పుడైతే పెడతారో అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. తప్ప మీరు ప్రకటించబడినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు అది కేవలం ఓసీ మహిళా బిల్లు అవుతుంది, తప్ప బీసీలకు ఎక్కడ న్యాయం జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి పెద్దపేట వేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే మన ఏలూరు విషయానికి వస్తే మన గౌరవ శాసన సభ్యులు వారు ఆలనాని గారు మరి ఏలూరు నగరంలో మరి జిల్లాకు సంబంధించినటువంటి కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి కానివ్వండి, ముఖ్యంగా నగరానికి సంబంధించినటువంటి కానివ్వండి, మరి ఏదైనా కానీ మరి బీసీలకే పదవులన్నీ కూడా ఇచ్చి బీసీలను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హక్కును చేర్చుకున్నారో మా శాసనసభ్యులు వారు కూడా అంతే హక్కును చేర్చుకున్నారు. మరి ఈ రథయాత్రని జయప్రదం చేయాలని చెప్పి తిరుపతి వరకు కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. ఈ రథయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీసీ నాయకులందరికీ కూడా ఏలూరులో లక్కోజీ గోపి గారు అట్లాగే మనం వీళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. మరి ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి అందరూ కూడా రావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో బీసీలకు పెద్ద పెట్టేయాలి. మన వైసీపీ ప్రభుత్వానికి బీసీలు అందరూ కూడా అన్నదమ్ములుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాలే మేము అందరం కూడా బీసీలు అందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా నడుచుకుంటామని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు పూలే గారి ఆలోచనలను తమ పరిపాలనలో చూపిస్తూ మరి బీసీ అధ్యయన కమిటీ ద్వారా బీసీలో ఎంతమంది ఉన్నారు, మరి ఉప కులాలు ఎన్ని ఉన్నాయనేది వెలికి తీసి మరి ఆ కులాలన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి బీసీ జాతీయ సంక్షేమ సంఘం వారు ఏదైతే మరి పోరాడుతున్నారో బీసీల దామాషా ప్రకారం చట్టసభల్లో మరి బీసీలకు సముచిత స్థానం కావాలి, అందులోనూ బీసీ మహిళలకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలి, అలాగే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్లమెంటుల్లోనూ బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఏ విధంగా అయితే కోరుతున్నారో వారి ఆలోచనలు తన పరిపాలన చూపగలిగిన సత్తా ఉన్న నాయకుడు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి బీసీ అనేది 139 కులాలతో సంబంధించిన బీసీ మరి గతంలో వెనకబాటుతనంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున బీసీలందరూ కూడా 139 కులాలు ఒకే ఏకతాటి మీద వచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా మరి కులాలకి సంబంధం లేక బీసీ అంటే 139 ఒక కులానికి కాకుండా అందరూ కూడా ఏకతాటిగా ఉండి మరి మనం సాధించుకోవాల్సిన రాజ్యాధికారం కోసం పెద్దలందరూ కూడా మరి చేయడం ప్రయత్నం చేయడం దాంట్లో భాగమే. అందరూ కూడా వాళ్ళకి మేము కూడా సైనికులుగా పనిచేస్తామని మరి రాబోయే కాలంలో బీసీలందరూ కూడా మరి ప్రతి ఒక్క అగ్రవర్ణాలకే కాకుండా బీసీలకు కూడా వెనకబాటుతనం కాకుండా మరి రాబోయే కాలంలో మంచి జరగాలని కోరుకుంటూ వీటి కోసం మీ అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వతంత్ర పోరాటం అని ఎండనుగా వానగా వెయ్యనుగా పడనుగా సొంత పనులు మరో స్వతంత్ర పోరాట రథయాత్ర భాగంగా శ్రీకాకుళం, విజయనగరం అలా చూసుకుంటూ మన వెంగళరావు యాదవ్ గారికి, రాష్ట్ర కన్వీనర్ నూకాలమ్మ గారికి, అలాగే ఆవుల
బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈనాటి బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర సభా కార్యక్రమానికి సభా చర్చ చేసినటువంటి రంగం.